హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు వచ్చేసరికి రెడ్డి శివ. సో నేను వచ్చేసరికి విజయనగరం డిస్టిక్ట్ ఆర్ వెంకంపేట అనే గ్రామం నుంచి వచ్చాను. నేను రీసెంట్గా సిఐఎస్ఎఫ్ ఫైర్లో సెలెక్ట్ అయ్యాను. మన దేశానికి సేవ చేయడానికి ఒక సోల్జర్లా కూడా వెళ్తున్నానని చెప్పి కొంచెం హ్యాపీగా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. నాది వచ్చేసరికి సిఐఎస్ఎఫ్ ఫైర్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. అందులో ఫైర్ మ్యాన్. నా లైఫ్లో వచ్చేసరికి ద మెయిన్ పార్ట్ వచ్చేసరికి పేరెంట్స్ అని తెలుసుకోవడానికి నాకు కొంచెం చాలా టైం పట్టింది. అమ్మా నాన్న, వీరితో పాటు నేను ఇంకా చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారు నా లైఫ్లో, మా బాబాయ్. నాన్న వచ్చేసరికి ఫార్మర్, బాబాయ్ వచ్చేసరికి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. సో బాబాయ్ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. దట్ టు నాన్న ఇన్స్పిరేషన్. యాక్చువల్గా నాన్నగారికి కూడా ఇలా డిఫెన్స్కి వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచన ఉండేది. బట్ ఆయన లైఫ్లో అది సాధించలేకపోయారు. ప్రతి పేరెంట్స్కి ఉండేది ఏదైనా వాళ్ళ యొక్క కళ మిస్ అయితే వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చుకుందాం అనే ఒక మంచి ఆలోచనతో ఉండి, దట్టు పిల్లలకే ఒక మంచి లైఫ్ ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఉంటారు. అది మన అందరికీ తెలిసిందే. మా నాన్న వచ్చేసరికి నాకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు, నేనే యూటిలైజ్ చేసుకోలేకపోయాను వాటన్నింటినీ. ఆయనకి ఈ వీడియో ద్వారా సారీ కూడా చెప్పుకుంటున్నాను. వాటన్నింటి ద్వారా రియలైజ్ అయ్యి ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను. సో అది దానికి కూడా ఇన్స్పిరేషన్ మా నాన్నగారే అండి. సో అనుకుంటాం వీళ్ళేంటి ఇలా మనకి చెప్తున్నారు, మనకు తెలియదా, మనం చదువుకుంటున్నాం కదా, మన పేరెంట్స్ కనీసం ఏం చదువుకోలేదు అన్న ఒక భ్రమలో ఉంటాం. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అనుభవంతో చెప్తారండి. వాళ్ళు ఊరకనే చెప్పరు, దట్టు మనకు చెప్పేది నిస్వార్థంతో చెప్తారు. రెండోది మీ లైఫ్ బాగుండాలి అని చెప్తారు. బట్ ఈ సక్సెస్తో ఆగుతానా అని అయితే నేను చెప్పను, ఖచ్చితంగా ఆగను. ఎందుకంటే నేను సక్సెస్ చూశాను, అది ఎలా ఉంటుంది ఇప్పుడు నాకు కనిపించింది. సో నాకు ఇది ఇంకా ఇంకొంచెం ఎక్కువ కావాలనిపిస్తుంది. సో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే జస్ట్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ అయ్యి మెరిట్లో నాకు 2 మార్క్స్లో అది పోయిందండి. ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే మీ అంత లక్కీ ఫెయిల్ అయ్యి ఇంకొకటి ఉండడు నా దృష్టిలో. సో వాటిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి, అవే మనకి ఖచ్చితంగా మంచి మార్గాన్ని చూపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సార్ గురించి, ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలండి. నేను నిజంగా ఆయన మనలాంటి ఒక పొజిషన్ నుంచి వచ్చారు కాబట్టి మన వాల్యూ ఆయనకి తెలుసండి. రెండోది ఇన్స్టిట్యూట్. ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి ఇక్కడ ఫ్యాకల్టీ అండి. నిజంగా నా లైఫ్లో నేను చూశాను, ఫ్యాకల్టీస్ని చూశాను. వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారు, ఎంతవరకు ఉంటారో అంతవరకు. వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్స్ ఎంత కష్టపడతారో అంతకు మించి ఫ్యాకల్టీ కూడా అంతే రకంగా కష్టపడతారండి. అది నేను ఫస్ట్ టైం చూశాను. అంటే ఒక టీచర్ ఎలా స్ట్రగుల్ అవుతారా అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాక చూశాను. ఇంక్లూడ్ శ్యామ్ సార్తో సహా ఆయన కూడా అలానే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎంత స్ట్రగుల్ అయితేనే మనకి మంచి రిజల్ట్ వస్తుందని ఆయన నమ్మారు. సో వాళ్ళంత స్ట్రగుల్ అవుతున్నారు, మన పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యి మనల్ని ఇక్కడ పంపిస్తున్నారు, మన మీద ఒక మంచి హోప్తో పంపిస్తారు. సో ఆ హోప్ అనేది ఫిల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా మనకే ఉంది. సో మనం ఫిల్ఫిల్ చేయాలి. ఈరోజు నేను చేశాను, బట్ అది హాఫే. ఎందుకంటే మా నాన్నగారు డ్రీమ్ వచ్చేసరికి ఎస్సే. సో నేను ఖచ్చితంగా ఎస్సే అవుతాను, ప్రయత్నిస్తాను. సో అవి ఖచ్చితంగా తీరుతాను, ఆయన డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వాతావరణం వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఒక ప్రిపరేషన్ యాస్పిరెంట్కి ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఉండే క్లైమేట్, అక్కడ ఉండే వెదరు, సో అక్కడ ఉండే మనకి చుట్టూ కనిపించే అట్మాస్ఫియర్స్ ఏంటనేది మనకు చాలా అవసరం. సో అది ఒకటి మంచిగా అనిపించింది. స్టడీస్ పరంగా ఎలాగో ది బెస్ట్ నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే రిజల్ట్స్ మీరు చూస్తారు. ఇక్కడ చూసే ప్రతి రిజల్ట్ అది నిజమండి. ఏది వాళ్ళు ఇన్స్టిట్యూట్ హైలైట్ చేసుకోవటానికి అయితే కాదు, వాళ్ళు చూపించే ప్రతిదీ నిజం. అందులో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ చూశాను కాబట్టి చెప్తున్నాను. నాకులాగానే ఇంతకుముందు వీడియోలు చూసిన వీడియోలు నేను చూసి ఓకేలే ప్రతి ఒక్కరు ఇలానే చెప్తారు అని అనుకునేవాడిని. బట్ మీరు ఇప్పుడు అలా అనుకోండి, నేను కాదనను, అది మీ ఇష్టం. బట్ ఇది నిజం కాబట్టి నేను నిజమని చెప్తున్నాను. ఒక్కరన్నా రియలైజ్ అయ్యి హ్యాపీగా మంచిగా సక్సెస్ సాధిస్తే వాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక మంచి నమ్మకంతో చెప్తున్నాను. నాకు మంచి జాబ్ వచ్చిందని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను నక్సల్ డిస్టిక్స్కి, నక్సల్ డిస్టిక్స్లో వచ్చేసరికి నియర్లీ 61 or 62 ఉన్నాయి. సో అందులో నాకు ఒకటి వచ్చింది. బట్ నేను ఇక్కడ కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే యూఆర్లో సెలెక్ట్ అయ్యానండి, అది కొంచెం హ్యాపీగా ఉంది. రెండోది ఇక్కడికి వచ్చిన తర్వాతే నాలో ఆ చేంజ్ అనేది వచ్చింది. ఇంతకుముందు ఒక్కో మార్కులో మెరిట్ పోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి స్కోర్ రావడం అనేది ఇక్కడికి రావడం వల్ల ఖచ్చితంగా జరిగింది. సో రావడం వల్ల అంటే వచ్చి కూర్చుంటే కాదు, మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఉంటాయి. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి మనం వాల్యూ ఇస్తే, మనం కరెక్ట్గా డిసిప్లైన్డ్గా ఉంటే ఖచ్చితంగా మనకంటూ సక్సెస్ అనేది చాలా తొందరగా రీచ్ అవుతుందండి. మనం ఎంత సిన్సియర్గా ఉంటామో మనకంటే 100 రెట్లు సిన్సియర్గా ఉంటారండి వీళ్ళు. సో టైమింగ్స్ వచ్చేసరికి కరెక్ట్గా షార్ప్ 9 అయ్యేసరికి ఉండాలి. ఇన్ కేస్ మనం
ఒక 2-3 మినిట్స్ లేట్ అయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా లోపలికి రానియరు. సో దానివల్ల మనం టైం మేనేజ్మెంట్ చేసుకుని కరెక్ట్గా రావాలి. అదొక డిసిప్లిన్కి ఒక ఫస్ట్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను. మనం టైం ఏమన్నా వేస్ట్ చేస్తామేమో, బట్ సార్స్ అనేది ఫ్యాకల్టీ లోపలికి రాగానే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పే టైం కూడా ఉండదు, జస్ట్ వస్తూనే గుడ్ మార్నింగ్ చెప్పేస్తారు. సో చెప్పినాక వెంటనే ఇంకా మైక్ పెట్టేసుకుని మన క్లాస్ ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ మినిట్ వరకు కూడా క్లాస్ తప్ప వేరే ఇంకా మిగతా ఏం ఉండదు. ఇన్ కేస్ క్లాస్ ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తే మనం ఎందుకు వచ్చాము, మన మెయిన్ ఎజెండా ఏంటనేది వాళ్ళు గుర్తు చేస్తారు అంతే. ఇంకా అంతకుమించి మళ్ళీ వాళ్ళు క్లాస్ నుంచి బయటకు రారు. బట్ వాళ్ళు అంత వాల్యుబుల్ ఇచ్చేది మన సక్సెస్ కోసమే, అది ఆలోచించండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేది ఎగ్జామ్స్ అండి. సో డైలీ టెస్ట్లు అనేవి పెడతారు వీళ్ళు. ఈరోజు చెప్పింది రేపు పెట్టడం, రేపు చెప్పేది ఎల్లుండి పెట్టడం అలా. సో డైలీ టెస్ట్లు అనేవి పెడతారు, 20 మార్క్స్ పెడతారు. 20 మార్క్స్ నాకు డైలీ వచ్చేసరికి 17-18 వచ్చాయి. సో మంచి స్కోరే వచ్చేది నాకు ప్రతిసారి. వీక్లీ టెస్ట్లు పెడతారు. సో ఈ వారం రోజులు జరిగింది, మండే వీక్లీ టెస్ట్లు పెడతారు. సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి డైలీ టెస్ట్లు రాయడం. పర్టికులర్గా ఈ ఎగ్జామ్ కోసం అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు, బట్ నాకు ఇంత మంచి స్కోర్ వచ్చింది ఎందుకంటే నాకు తెలియకుండానే ఈ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయిపోయానేమో మరి. సో ఎందుకంటే చదివింది వృధాగా పోదు కదండి, నాలెడ్జ్ అనేది మన బ్రెయిన్లోనే ఉంటుంది, అది దేనికైనా ఉపయోగపడుతుంది. సో నాకు ఈరోజు ఈ రకంగా ఉపయోగపడింది. ఎగ్జామ్ అంత మంచిగా క్లియర్ చేశాను, అంత మంచిగా సక్సెస్ వచ్చింది. సిస్టమ్ అనేది ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, మనం డిస్టర్బ్ అయితే అవ్వాలి తప్ప వాళ్ళు పెట్టే రూల్స్ కానీ మనకి ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ వాళ్ళు పెట్టే ప్రతిదీ మన కోసమే. వాళ్ళు ఎప్పుడూ వాటిని మార్చరు, ఖచ్చితంగా వాటిని ఫాలో అవుతారు. ఎందుకంటే వాటిని ఫాలో అయితేనే మనకి సక్సెస్ తొందరగా వస్తుందని వాళ్ళు నమ్మారు. సో వాళ్ళు నమ్మారు కాబట్టి మనం వాళ్ళని నమ్మదాం. వాళ్ళని నమ్మితే చాలు, ఏ మనం డబ్బులు కట్టాం కదా మనకు నచ్చినట్టు ఉంటామంటే ఓకే, అది మీ ఇష్టం, మీకే ఇబ్బంది తప్ప ఎవరికి కాదు కదండి. సో అది ఒకటి తెలుసుకోండి. సో ఏ రోజు చెప్పింది ఆ రోజే చదివాను. ఫస్ట్ క్లాస్లో ప్రతి ఫ్యాకల్టీ చెప్పేది ఏంటంటే నోట్స్కి ఎంత ప్రయారిటీ ఇవ్వమంటారు అనేది వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఆ నోట్స్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. జస్ట్ ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకున్నాను, ఎగ్జామ్స్ మంచిగా రాయటానికి ట్రై చేశాను, రాశాను. సో అదే హెల్ప్ఫుల్ అయింది. నేను ఇంకా పర్టికులర్గా దీనికోసం ఏ రోజు చదవలేదు. సో గ్రౌండ్లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి, వాళ్ళు దానికి పర్టికులర్గా ఒక టైం అంటూ చెప్పి మీకు చేయిస్తారు. సో దాని గురించి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మీకు మంచి హెల్ప్ చేస్తారు. సో అన్నింటికీ ప్రయారిటీ ఇస్తారు, ఒక్క స్టడీస్ అనే కాదు. ఒక ఆస్పిరెంట్ ఇందులో పోయినా పోయినట్టే కదా. సో ఇంక్లూడ్ మెడికల్తో సహా వీళ్ళు మాక్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశారు లాస్ట్ ఎస్ఎస్సీ జీడీకి. నేను చూశాను, ఒక రైట్ చాయిస్ అనుకున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు. సో ఆ రైట్ చాయిస్ వల్ల నాకు తొందరగానే సక్సెస్ వచ్చింది. మా ఫాదర్ కూడా మాట్లాడారు సార్తో. సో నాకు మా ఫాదర్ డ్రీమ్ ఆయనతో చెప్పారు, ఇలా ఎస్ఐ అవ్వాలండి మా అబ్బాయి, సో అది అని చెప్పేసి చెప్పారు. ఆయన ఒకటే అన్నారు, నా సక్సెస్ ఇంత తొందరగా చూశారు కాబట్టి. ఆయన ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తారండి, ఆయన ఇచ్చే ఛాన్సెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఎంత డిసిప్లిన్తో ఎంత కష్టపడుతున్నాం అనేది ఆయనకు అర్థమైతే ఆయన అన్ని ఛాన్సెస్ మనకి ఇస్తారు. మీ నాన్నగారి డ్రీమ్ ఇది, నువ్వు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. సో నీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఎప్పుడన్నా ఏ హెల్ప్ కావాలన్నా నాకు చెప్పు. సో ఆన్లైన్ క్లాసులు అవన్నీ నేను మీకు ఇస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను, ఏం పర్లేదు, నువ్వు మంచిగా ప్రిపేర్ అవ్వని అదొకటి చెప్పారు. చాలా హెల్ప్ఫుల్గా హ్యాపీగా అనిపించింది అది. సో సార్ చెప్తున్నాను, ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను సార్, చాలా మంచి పనులు చేస్తున్నారు, అది ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతుంది సార్, ఆ వెలుగు నింపడానికి కారణం మీరే. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అంతకు మించి మీరు వాళ్ళకి ఆ గైడెన్స్ ఇస్తున్నారు, ఒక డిసిప్లిన్ అనేది ఇస్తున్నారు. సో ఇవన్నీ ఇస్తున్నారు, వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నా అలవాటు అవుతుంది, ఖచ్చితంగా తీసుకుంటున్నారు, బాగుంది సార్. ఇక్కడ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, కొంతమందికి లేట్ అవ్వచ్చు బట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సార్. చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. అది ఒకటి. హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఒకటి అమ్మ నాన్నకి, బాబాయ్కి, రెండోది శ్యామ్ సార్, మీకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఏదో పర్టికులర్ నా కోసం అయితే ఇన్స్టిట్యూట్ పెట్టలేదు, బట్ అందులో నాకంటూ ఒక గైడెన్స్ దొరికింది, నేను కొంచెం తొందరగా ఇప్పుడు తొందరగా సక్సెస్ అయ్యాను. పరోక్షంగా అయితే మీరే కారణం. సో చాలా థ్యాంక్స్ సార్.